హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇవాల్టి మన రెసిపీ ఎంతో స్పాంజీ అండ్ జ్యూసీ అయిన బెంగాలీ రసగుల్లా ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో చూద్దామండి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడైతే దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకొని వన్ లీటర్ పాలు తీసుకున్నాను నేను ఇక్కడ వన్ లీటర్ పాలు పోసుకొని అవి మరిగించుకోండి అవి మరిగేలోపు ఒక పావు కప్పు నీళ్ళలో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి పాలు పొంగుకి సిద్ధమైనప్పుడు చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న వెనిగర్ని కానీ అలాగే నిమ్మరసమైనా పర్వాలేదండి పాలు విరక్కొట్టడానికి మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది వేసి పాలు విరక్కొట్టుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా విరిగిన పాలను వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పల్చటి బట్ట తీసుకొని దానిలో వేసి వడగట్టేసుకోండి ఇప్పుడు దీనిలో చలినీళ్ళు పోసుకొని ఆ పన్నీర్ని మంచినీళ్ళతో శుభ్రంగా క్లీన్ చేసుకోండి దానివల్ల మనం వేసిన వెనిగర్ కానీ నిమ్మరసం కానీ దాని వాసన అనేది వాటి స్మెల్ అండ్ ఫ్లేవర్స్ అనేవి పోతాయన్నమాట ఇప్పుడు మనకి పన్నీర్ అయితే తయారైంది దీన్ని నీటిని పిండేయకండి పిండకుండా ఈ విధంగా హ్యాంగ్ చేసి ఉంచితే వాటర్ అనేది పోతుంది అలా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే ఈ విధంగా పర్ఫెక్ట్గా పన్నీర్ అనేది తయారవుతుంది ఇప్పుడు ఇది మనకి స్మూత్గా లూజ్గా ఉంటుందన్నమాట దీన్ని ఈ విధంగా గుండగా చేసుకొని మన అరచతితో ఇక్కడ చూపిస్తున్న విధంగా పన్నీర్ని మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా పాముతూ ఉండాలి ఈ విధంగా మెదుపుతూ ఉండడం వల్ల పన్నీర్ అనేది మెత్తగా తయారవుతుంది ఇక్కడ కాస్త యాలకుల పొడి వేసుకొని పన్నీర్ని మెత్తగా మెదుపుకోండి మెయిన్ మనకి రసగుల్ల పర్ఫెక్ట్గా రావాలి అంటే పన్నీర్ అనేది ఒత్తుకోవడంలో ఉంటుంది ఫస్ట్ పన్నీర్ని చక్కగా మెత్తగా ఒత్తుకోండి మనకి పట్టుకుంటే మైదా పిండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో పిండి కూడా మనకి అంత సాఫ్ట్గా రావాలి తర్వాత దాన్ని ఈ విధంగా ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసుకొని చక్కగా రౌండ్ బాల్స్లో చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా క్రాక్స్ లేకుండా ఉండాలి మెయిన్ ఇంకోటి ఏంటంటే మనం చేసేటప్పుడు బాల్స్కి క్రాక్స్ లేకుండా చూసుకోండి అప్పుడు మనకి పన్నీర్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక కప్పు షుగర్కి ఫైవ్ కప్స్ వాటర్ పోసుకోండి ఐదు కప్పుల నీళ్ళు పోసి ఇప్పుడు షుగర్ అంతా కరిగేంత వరకు మరిగించుకోండి షుగర్ కరిగినాక దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని దీన్ని కాస్త ఒక పది నిమిషాలు మరిగించండి ఇప్పుడు దీనిలోంచి ఒక అరకప్పు వరకు షుగర్ వాటర్ తీసి పక్కన పెట్టుకోండి మనకి ఇది చివరగా పనిచేస్తుందనమాట ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న ఈ రసగుల్లా బాల్స్ని పన్నీర్ బాల్స్ని షుగర్ సిరప్లో వేసేసి వెంటనే మూత పెట్టేయండి ఆవిరి అనేది బయటకు పోకుండా చూసుకోండి నేను ఇక్కడ ఈ పైన లిడ్కి హోల్కి పేపర్ పెట్టాను ఆవిరి బయటకు రాకుండా ఇప్పుడు చూస్తున్నారు కదా వీటి సైజ్ అనేది డబల్ అయ్యింది ఈ విధంగా హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించండి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి మార్చుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించండి అలాగే మీడియం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించి చివరగా ఎటువంటి మూత పెట్టకుండా ఓపెన్ లెడ్లో ఒక రెండు నుంచి పూడు నిమిషాలు ఉడికించండి అంతే ఇంట్లోనే ఎంత పర్ఫెక్ట్గా మనం రసగుల్లా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా వాటి సైజ్ అనేది చక్కగా ఎంత బాగా పెరిగిందో అలాగే ఇక్కడ మన షుగర్ సిరప్ క్వాంటిటీ కూడా చక్కగా తగ్గిపోయింది ఇప్పుడు చివరగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన రిమైనింగ్ షుగర్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా దీన్ని చల్లారిన తర్వాత అయినా వేడి వేడిగా అయినా ఎంజాయ్ చేయొచ్చు కానీ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా సాగినట్టుగా తయారవుతాయి ఈ చిన్న చిన్న టిప్స్ మాత్రం ఫాలో అవ్వండి పన్నీర్ని వడకట్టినప్పుడు పిండకుండా అండ్ పన్నీర్ని చక్కగా ఒత్తుకోండి క్రాక్స్ లేకుండా బాల్స్ చేయండి షుగర్ సిరప్లో ఎక్కువసేపు మాత్రం ఉడికించకండి నేను చెప్పిన ఐదు నిమిషాలు ఐదు నిమిషాల టైంకి మాత్రం సరిపోతుంది ఎక్కువ టైం ఉడికిస్తే సాగుతుంది ఈ రసగుల్లా అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్